అందరికి నమస్కారం టుడే టాప్ న్యూస్ కి స్వాగతం రోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం రాధేశ్యామ్ భూవీలో తాను నటించబోతున్నట్లు అల వైకుంఠపురంలో హీరో తండ్రి పాత్రలో నటించిన జయరాం ప్రకటించారు పానిండియా స్టార్ ప్రభాస్ పూజా హెగ్డే జంటగా జిల్ ఫేమ్ తెరకెక్కించిన చిత్రం రాధేశాం యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో తాను కూడా నటిస్తున్నానంటూ నటుడు జయరాం ప్రకటించారు అలా వైకుంఠపురంలో సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించి మెప్పించిన జయరాం ఇప్పుడు రాధేశాంలో నటించబోతున్నట్లుగా చెబుతూ ప్రభాస్ తో కలిసి దిగిన రెండు ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన జయరాం ఇదే నా అఫిషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని తెలియజేస్తూ ఓ వీడియోని పోస్ట్ చేశారు ఆ తర్వాత ప్రభాస్ తో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు రాధేశాంలో చాలా మంచి పాత్రలు నటిస్తున్నారని జైరామ్ తెలిపారు ప్రభాస్ తో కలిసి జైరామ్ తీసుకున్న సెల్ఫీ ఫోటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు రావులమ్మ విజయశాంతి కలిసి నటించిన ధైర్యవంతుడి చిత్రం విడుదలై ము మెగాస్టార్ చిరంజీవి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా నటించిన చిత్రం ధైర్యవంతుడు దీపక్ రాజు పిక్చర్స్ బ్యానర్ పై యాక్స్ స్వామి రామ్ దీపక్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబర్ ఇరవై ఏడున విడుదలైంది లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించారు ఈ సినిమా విడుదలై శుక్రవారంతో ముప్పై నాలుగేళ్లు పూర్తి చేసుకుంది ఈ సినిమాలో నిరుద్యోగ గ్రాడ్యుయేట్ కిషోర్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా నటించి మెప్పించారు ఇక విజయశాంతి లావణ్య పాత్రలో చక్కగా ఒదిగిపోయారు మరో హీరోయిన్ పాత్రలో సితార కూడా ఆకట్టుకున్నారు గంగూబాయ్ అడుగు పెట్టింది బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కంగుపాయి కద్యావాడి సెట్లు అడుగు పెట్టిందట బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఈ చిత్రంలో టైటిల్ పాత్రను పోషిస్తోంది ఆలియా ప్రస్తుతం ఆలియా భట్ సహనటి శంతూని మహేశ్వరిపై దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఇందులో ఆమె వేశ్య పాత్రను పోషిస్తున్నారు ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఆరు నెలల క్రితమే నిర్మించిన సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుపుతున్నారు ఎండా వానలను తట్టుకునేలా ఈ సెట్ ను నిర్మించారు ఈ నెల మొత్తం ఈ సెట్ లోనే షూటింగ్ జరుపుతారు ఎక్కువ మంది జనంతో తీసే సన్నివేశాలను యాక్షన్ సన్నివేశాలను ప్రస్తుతానికి వాయిదా వేశారు పరిస్థితులు మెరుగైన తర్వాత చిత్రీకరిస్తారట సోలో బతికే సో చిత్రంలో యంగ్ సింగర్ సిద్ధి శ్రీరామ్ పాడిన పాటకి ఇరవై ఐదు మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి సుబ్బు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం సోలో బ్రతికి సో ఈ మూవీలో సాయి తిరుమతీష్ నవా నటేష్ జంటగా నటిస్తున్నారు ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి హే ఇది నేనేనా అంటూ యువ సింగింగ్ సెన్సేషనల్ సిద్ శ్రీరామ్ పాడిన పాట మరొకసారి రికార్డులను బద్దలు కొడుతోంది ఈ పాటకు యూట్యూబ్ లో ఇరవై ఐదు మిలియన్స్ కి భారీగా వ్యూస్ వచ్చాయి ఈ మధ్య కాలంలో వచ్చిన పాటల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అద్భుతమైన లిరికల్ వాల్యూస్ తో సాగే ఈ పాటను రఘురామ్ రాశారు ఈ చిత్రాన్ని డిసెంబర్ ఇరవై విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ టేజర్ కి ఫార్టీ మిలియన్స్ వ్యూస్ ని కాజ్ చేసింది లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేస్తున్న చిత్రం మాస్టర్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది ఈ మూవీలో హీరో విజయ్ ఈ చిత్ర టీజర్ విడుదల కాగా దీనికి అంతటా మంచి ప్రేక్షక ఆదరణ లభించింది రోజు రోజుకి టీజర్ భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది లేటెస్ట్ గా మాస్టర్ టీజర్ నలభై మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసి కొత్త రికార్డు ను సెట్ చేసింది అంతేకాకుండా టూ పాయింట్ ఫోర్ మిలియన్ లైక్స్తో మన దక్షిణాదిలో హైయెస్ట్ లైక్డ్ టీజర్ గా కూడా సెన్సేషన్ రికార్డును అందుకుంది మాస్టర్ హవా చూస్తుంటే ఈ చిత్రం బాక్స్ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం పక్కా అని తెలుస్తోంది మాస్టర్ చిత్రానికి సంగీతం అనిరుద్ అందివక విలన్ రోల్ లో టాలెంటెడ్ హీరో విజయ్ సిద్దిపతి నటించారు మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు దర్శకుడు వివి వినాయక్ మాస్ దర్శకుడు వివి వినాయక్ ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేయనున్నారట స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు హిందీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా స్క్రిప్ట్ వర్క్ ను మారుస్తున్నారట విజయేంద్ర ప్రసాద్ ప్రధానంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలలో మార్పులు చేయనున్నట్లుగా టాక్ నడుస్తోంది కమర్షియల్ ఎలిమెంట్స్ తో కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఆడియన్స్ ను అలరించేలా డిజైన్ చేయనున్నారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెయిన్ ఇండియా ఈ రీమేక్ నిర్మాణ బాధ్యతను తీసుకోనుంది ఛత్రపతి రీమేక్ ను ఎవరు తెరకెక్కిస్తారు అని అందరిలో ఆతృత నెలకొన్న సమయంలో ఆ చిత్ర బృందం ఆసక్తికర విషయాన్ని తెలిపింది మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లుగా ప్రకటించారు మాస్ డైరెక్టర్ తో కలిసి మాస్ హీరో చేయనున్న ఈ రీమేక్ చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని తప్పక షేక్ చేస్తుందని టాక్ వైట్ బ్యూటీ రష్మిక రిమ్యునేషన్ విషయంలో సరితోగడం కష్టమే అంటున్నారు సినిమా పరిశ్రమ వర్గాలు ఇండస్ట్రీకి వచ్చి ఒక్క ఛాన్స్ అంటూ వినయంగా అడిగిన బాములకు ఒక్క హిట్ పడితే చాలు తమకి తాము స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో ఊహించుకుంటారు అలాంటిది వరుస హిట్లతో దూసుకు వెళ్తున్న రష్మిక విషయంలో ఒక ఆకు ఎక్కువే అంటున్నారు ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రష్మిక మందన హవా కొనసాగుతోంది భీష్మ సరిలేరు కొ వంటి సూపర్ హిట్ సినిమాల రష్మిక ఫేట్ మారిపోయింది ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అండ్ సుకుమార్ పుష్ప సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ తమిళ ఇండస్ట్రీలో హీరో సరసన సుల్తాన్ అనే సినిమాలో కూడా నటించింది ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ప్రస్తుతం సర్బానంద హీరోగా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో ఆ తర్వాత సురేందర్ రెడ్డి అఖిల్ అక్కిన్ అనే సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయింది అయితే తాజాగా తమిళనాట సూర్య హీరోగా కూడా ఒక సినిమా చేయను ఈ ల వరుస హిట్స్ తో పాటు వరుస సినిమాలలో లైన్ లో ఉండేసరికి ఒక్కసారిగా తన రెమినేషన్ చేయబోయే సినిమాలకు మినిమం కోటి డెబ్బై లక్షల నుండి రెండు కోట్ల రూపాయలు రెమినేషన్ హీరోల సినిమా అయితే రెండు కోట్లు ఖచ్చితమట రష్మిక ఉంటే సినిమాకు క్రేజ్ వస్తుంది అనుకునే నిర్మాతలకు ఇప్పుడు రెమినేషన్ పెద్ద తలనొప్పిగా మారిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం రష్మిక రేటు పెంచడంతో రాసే కన్నా రెజీనా ఇంకా కాదు అనుకుంటే కొత్త హీరోయిన్ తీసుకోవడం బెస్ట్ అనుకుంటున్నారు మేకర్స్ ఇదిలా ఉంటే కొందరు విశ్లేషకులు నాలుగు హిట్ సినిమాలు చూసుకుని రెండు కోట్లు అంటే రెండు ప్లాబ్లు వరుసగా పడితే నీకు ఇరవై లక్షలు కూడా ఎవ్వరూ జాగ్రత్త రష్మిక అంటూ సలహాలు ఇస్తున్నారు గతంలో ఇలాగే చెలరేగి ఇప్పుడు ఒక్క సినిమా పడినా చాలు అని ఆశగా ఎదురు చూస్తున్న బామల లిస్టు పెద్దదే ఉంది ఒకసారి చూసుకో అంటున్నారు అయినా సరే రష్మిక మాత్రం తగ్గే ఆలోచనలు లేదట ఎంత ఎక్కువ తీసుకుంటే అంత పెద్ద స్టార్ హీరోయిన్ గా పరిగణిస్తారు అన్నది ఆమె భావన కావచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు పీకు చిత్రం తమిళ రీమేక్ లో నటించనుందట హీరోయిన్ త్రిష పీకు చిత్రం తమిళ రీమేక్ లో నటించనుందట హీరోయిన్ త్రిష బాలీవుడ్ స్టార్ లో అమితాబ్ బచ్చన్ ఇర్ఫాన్ ఖాన్ దీపికా పదుకునే కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పీకు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ను తెచ్చుకుంది పీకు తమిళ రీమేక్ లో దీపికా పదుకునే పాత్రలో త్రిష నటించనుంది ప్రముఖ తమిళ నిర్మాత ఒకరు రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది హిందీలో లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను స్టార్ హీరో పోషిస్తాడని టాక్ మరి త్రిష తో కలిసి నటించే ఆ వ్యక్తి ఎవరు అనేది కొద్ది రోజుల్లో తెలియను D. మేజర్ చిత్రం ఎలా పుట్టిందో తెలిపాడు హీరో అడవి శేషు మేజర్ చిత్రం ఎలా పుట్టిందో తెలిపాడు హీరో అడవి శేషు రెండు వేల ఎనిమిది నుండి సందీప్ ఉన్ని కృష్ణన్ తనకు మైండ్ లో ఉన్నారని ముంబై టెర్రర్ దాడులు జరిపినప్పుడు సాపన్ ఫ్రాన్సెస్కోలో ఉన్నాడని చెప్పాడు న్యూస్ ఛానల్ లో ఉన్ని కృష్ణన్ని చూస్తే నా సోదరుడిలా అనిపించాడు ఆయనపై వచ్చిన ప్రతి న్యూస్ దాచుకున్నాను పదేళ్లు వాటితోనే గడిచాయి మేజర్ లాంటి పాన్ ఇండియా చిత్రం చేయగలను అనే నమ్మకం రావడంతో ఆయన పేరెంట్స్ ని కాంటాక్ట్ చేశాను తర్వాత వారి సపోర్ట్ తోనే నడుస్తుంది అయితే సందీప్ ఐకాన్ తో ఫోటో చూశాక నేను మేజర్లా ఉంటానా అన్న దాని నుంచి టెస్ట్ షూట్ చేశాం అని అడవి శేషు తెలిపారు మేజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ను వచ్చే డిసెంబర్ పదిహేడున రివీల్ చేయనున్నారు అలాగే ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండియన్ సినీ పిక్చర్స్ వారు పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు గోపాల్ రెడ్డి కాచిడి దర్శకత్వంలో శ్రీ 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 ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొత్త సినిమా ప్రారంభమైంది ఆ విశేషాలు శ్రీ 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 ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది అనిల్ జాస్మిన్ జంటగా గోపాల్ రెడ్డి కాచడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీశ్రీ శ్రీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై టీఎంఎస్ ఆచార్య నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్లోని సమస్త కార్యాలయంలో వైభవంగా ప్రారంభమైంది హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సంతోషం పత్రిక అధినేత సురేష్ కుండేటి క్లాప్ కొట్టారు ఆధ్యాత్మిక గురువు హరిప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు ఆ విశేషాలు నా పేరు టీఎంఎస్ ఆచార్య ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమ విశేషం ఏమంటే శ్రీ 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 ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నెంబర్ వన్గా ఈరోజు సినిమా షూటింగ్ కోసమే ముహూర్తం చేసుకున్నటువంటి ఈ యొక్క శుభ సందర్భంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ఈ యొక్క శ్రీ 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 ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా మొదటి సినిమాగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సినిమాకు మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందించి ప్రొడ్యూసర్గా నన్ను ముందుకు తీసుకెళ్ళి ఆశీర్వించాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ ముహూర్తానికి సమయానికి విచ్చేసినటువంటి కెమెరా టెక్నీషియన్స్కు ఇతరత్ర అందరికీ కూడా మా యొక్క డైరెక్టర్ అయినటువంటి కాచిడి గోపాలరెడ్డి గారికి రైటర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రొడ్యూసర్గా మొదటి సినిమా నిర్మిస్తున్న నాకు మీ అందరి సహకారాలు ఉండాలని మరొకసారి మెనవ చేసుకుంటూ శ్రీ 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 ప్రొడక్షన్స్ నెంబర్ వన్ సినిమాను విజయవంతం చేయవలసిందిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు కాచిరి గోపాల్రెడ్డి మూవీ డైరెక్టర్ నేను ఈరోజు శ్రీ 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 ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్ మీద మేము నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రానికి ప్రొడ్యూసర్గా నాకు మా గారు అయినటువంటి ఆచార్య గారు ముందుండి నడిపించడం చాలా సంతోషం ఈ సినిమాకి మా ఇంకో గురువుగారు లాంటివారు సినిమా ఇండస్ట్రీలో నన్ను పరిచయం చేస్తూ నాతో ఉన్నటువంటి ఎప్పుడు నన్ను ప్రోత్సహించేటువంటి సురేష్ కొండేటి గారు దీనికి క్లాప్ ఒకటి సినిమా ముహూర్తాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో కథ స్క్రీన్ ప్లే అందిస్తున్నటువంటి పటేల్ నందూర్క వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ ఈ సినిమాలో హీరోగా మేము ఈరోజు పరిచయం చేస్తున్నటువంటి అనిల్ మంచి భవిష్యత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు సైకో థ్రిల్లర్గా అన్ని రకాల మేము అన్ని టెస్ట్లు చేసినటువంటి వ్యక్తిగా మేము ముందరికి తీసుకొస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ ఆల్ ది బెస్ట్ అనిల్ జాస్మిన్ రెండో సినిమా చేస్తున్నటువంటి అమ్మాయి జాస్మిన్ అమ్మాయి ఒక మోడల్గా మనం రెండో సినిమాలో ఇప్పుడు మా సినిమా నుంచి వెళ్ళి అమ్మాయిని మేము బయటకు తీసుకొస్తున్నాం ఆల్ ది బెస్ట్ జాస్మిన్ అండ్ మై టీమ్ కో డైరెక్టర్స్ అండ్ అసోసియేట్స్ రమేష్ అండ్ రాజు అండ్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే నా వెనక ప్రోత్సహిస్తూ ఈ సినిమాను ముందరికి తీసుకొస్తున్నటువంటి మా మా మిత్రులు అంత టీం అంతా నాకు మిత్రులుగా ఉండి నన్ను ముందరకు తీసుకెళ్తున్న అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ సినిమాను మేము ఈ మండే నుంచి వెళ్ళి ఇప్పుడు రేపు వచ్చే మండే నుంచి మేము సింగిల్ కంటిన్యూ ముప్పై తారీఖు నుంచి ముప్పై డేట్ నుంచి మేము తీసుకెళ్తున్నాము ప్రారంభమైంది కంటిన్యూ షెడ్యూల్ను మేము చేస్తున్నాము నాకు అందరూ నా టెక్నికల్ టీం అంతా ముందుండి సపోర్ట్ చేసిన ముందర తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము చేసే కాన్సెప్ట్ను అందరూ ఆదరిస్తారని అందరూ మాకు సహకరిస్తారని ప్రత్యేకంగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని ఆశీర్వచనాలు ప్రజల ఆశీర్వచనాలు అందరూ అందించాలని మా సినిమాను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి నా పేరు అనిల ముందుగా క్లాప్ కొట్టడానికి వచ్చిన సురేష్ కొండెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చిన కచిరి గోపాల్ రెడ్డి గారికి పటేల్ నందుర్కల్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి వాళ్ళకి యాక్చువల్గా శ్రీ 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 ప్రొడక్షన్ నెంబర్ వన్ మూవీ ఒక సై సస్పెన్స్ థ్రిల్లర్ సైకో డ్రామా సాగుతుంది ఈ కంటెంట్లో యాజ్ ఎ లీడ్గా చేస్తున్నాను నేను ఈ స్టోరీ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను హలో ఎవ్రీ వన్ నమస్తే ఐ ఎమ్ సవీనా జాస్మిర్ అండ్ బేసికలీ ఐఎమ్ అ మోడల్ బట్ ఐ స్టార్టెడ్ మై యాక్టింగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అండ్ దిస్ ఇస్ మై సెకండ్ మూవీ అండ్ విత్ శ్రీ 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 ఫిల్మ్ ప్రొడక్షన్ ఇట్స్ మై సెకండ్ మూవీ ఐ ఎమ్ డూయింగ్ అ లీడ్ రోల్ ఇన్ దిస్ అండ్ దిస్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ సైకో థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ And uh, I would like to thank you the, for uh, everybody for giving me the chance, especially to uh, Patel Nandrukar, sir, uh, for trusting my talent and giving me this option. And this movie is directed by Mr. Gopal Reddy sir. Thank you, sir, for trusting me and giving this chance. And I would like to wish everyone uh, good luck for uh, making this movie a very uh, successful event. Thank you. Sri, 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 film production number one. <coughs>

నెల్లూరు జిల్లా ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలకు ఎస్పీబి పేరు పెట్టి ఆ గాన గానగంధరుడికి ఘనమైన నివాళులు అర్పించారు తన మధుర గాత్రంతో వేల సంఖ్యలో పాటలు పాడి ఆ పాటలకు ప్రాణం పోసి మన మధ్యలో ఆ పాటను ఎల్లబెడలా బ్రతికేలా దీవించి తాను మాత్రం మనల్ని వదిలి సుదూర స్వర్గ ద్వారాలకు తరలిపోయిన ఎస్పీబీ గారిని మర్చిపోవడం అనేది అసాధ్యం ఆయన మనం రోజు వినే ప్రతి పాటలో బతికే ఉంటారు అలాగే మనం వెళ్లే ప్రతి చోటులో ఏదో ఒక రూపంలో కనపడుతూనే ఉంటారు ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం ఆ గాన గంధర్వుడికి కనవైన నివాళి అర్పించింది అది ఎలా అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసిన నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలకు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పేరును పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ చేయగా దీనిపై ఎస్పీ కుమారుడు ఎస్పీ చరణ్ స్పందించారు ప్రభుత్వ మ్యూజిక్ డాన్స్ పాఠశాలకు బాలసుబ్రహ్మణ్యం గారి పేరు పెట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్పీ చరణ్ తన ధన్యవాదాలు తెలియజేశారు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి నటించే అవకాశం దక్కింది టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతోంది హిందీలో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది తాజాగా ఆమెకు తన అభిమాన హీరోతో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి నటించబోతుంది సల్మాన్ ఖాన్ త్వరలో చేయబోతున్న కబి ఈద్ కబీ దివాళీ సినిమాలో పూజా హీరోయిన్ గా ఎంపిక అయింది దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తన కెరీర్ లో ఇదే అత్యంత ఆనందకరమైన సమయమని పూజ తెలిపింది విష్ణుప్రియ ప్రధాన పాత్రలో చెక్ ఫైట్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాతగా తెరగెక్కిన చిత్రం చెక్మేట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విష్ణుప్రియ సందీప్ దీక్షా బ్రహ్మానందం రఘుబాబు శకలక శంకర్ కీలక పాత్రలలో నటించారు ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో విష్ణుప్రియ చిత్ర దర్శక నిర్మాత ప్రసాద్ వెలంపల్లి నటుడు ఆర్కే తదితరులు పాల్గొన్నారు కన్నడ స్టార్ హీరో సుదీప్ కండలు తిరిగిన దేహంతో ఆశ్చర్యపరిచాడు తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడే కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రస్తుతం ఫాంతం అనే కన్నడ చిత్రం చేస్తున్నాడు సుదీప్ కొద్ది రోజుల క్రితం ఈ చిత్ర షూటింగ్ మొదలు కాగా డిసెంబర్ నాలుగున చివరి షెడ్యూల్ జరపనున్నారు ఈ షెడ్యూల్లో సుదీప్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు అయితే తాజాగా సుదీప్ తన ట్విట్టర్ ద్వారా స్టన్నింగ్ ఫోటోని షేర్ చేశారు ఇందులో కండలు తిరిగిన దేహంతో అందరిని ఆశ్చర్యపరిచాడు మంచి ఫుడ్ జీవన శైలి క్రమశిక్షణతో జిమ్ లో కసరత్తులు చేయడం వలన ఇలాంటి మేక్ సాధ్యమని సుదీప్ తెలిపాడు ప్రస్తుతం సుదీప్ ఫోటో సోషల్ మీడియాను షేర్ చేస్తారు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నారు ప్రస్తుతం జరుగుతోంది ఈ షూట్ సెట్ లో సంజయ్ దత్ ని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కలిసింది ఈ అమ్మడు కూడా తలైవి చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ రాగా ఇద్దరు ఒకే హోటల్లో ఉండడంతో కంగనా తన అభిమాన నటుడు సంజయ్ ని కలిసి ఫోటోకి ఫోజు ఇచ్చింది ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ రోజు నేను సంజయ్ ఆయన చాలా అందంగా ఆరోగ్యంగా ఉన్నారు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ కంగనా తన ట్వీట్ లో తెలిపింది ప్రేమలో విఫలం అయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం సరికాదని తెలిపారు నటి దేశాయ్ ప్రేమలో విఫలమైనంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం సరికాదని తెలిపారు నటి రేణు దేశాయ్ చాలా రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ లోకి వచ్చిన రేణు అభిమానులతో కాసేపు ముచ్చటించారు వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ప్రేమలో విఫలం అవడం గురించి మాట్లాడుతూ ప్రేమలో విఫలమైతే ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు మనం ఎంతగానో ప్రేమించిన వ్యక్తి మన పక్కన లేడని మనం మోసపోయామని అనిపించినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అయితే ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం తప్పు నీ జీవితం ప్రాణం కంటే ఎవరు ఎక్కువ కాదు కౌన్సిలింగ్ తీసుకుంటూ కుటుంబ సభ్యులు స్నేహితుల సహాయంతో సులభంగా ఆ బాధ నుండి బయటపడవచ్చని వెల్లడించారు చిత్రం రిందీ రీమే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ఊసరవెల్లి ఈ చిత్రంలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించాడు ఇందులో ఎన్టీఆర్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని అనుకుంటున్నారు టిప్స్ ఫిల్మ్ సంస్థ ఈ రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నట్లుగా తెలిసింది ప్రస్తుతం ఈ బాలీవుడ్ రీమేక్ కి సంబంధించి వర్క్ జరుగుతోంది ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించనున్నారు ఈ సినిమా అక్షయ్ బాగా నచ్చేయడంతో వెంటనే ఈ సినిమాని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారట ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది త్వరలోనే ఈ మూవీకి డైరెక్టర్ ఎవరో ఫైనల్ చేసి అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు అనసూయ భరద్వాజ్ అశ్విన్ విరాజ్ల

నిల్చొని పరస్పరం చూసుకుంటున్న తీరు చూస్తుంటే ఆ ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉన్నట్లుగా అనిపిస్తోంది ఉత్కంఠభరిత అంశాలతో డ్రామా ఫిల్మ్ గా థ్యాంక్ యూ బ్రదర్ ని నూతన దర్శకుడు రమేష్ రాపర్తి రూపొందిస్తున్నారు జస్ట్ ఆర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాకుంట శరత్ చంద్రారెడ్డి తారక్నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న థ్యాంక్ యూ బ్రదర్ మూవీకి సురేష్ రఘుతో సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తుండగా గుణ బాలసుబ్రహ్మణ్యన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందిస్తున్నారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సే గురించి మరణ వాంగ్మూలం మూవీ రాబోతుంది మహాత్మా గాంధీని చంపిన హంతకుడిగా గాడ్సే అందరికీ తెలుసు భారతదేశ చరిత్రలో గాంధీ హత్యకు చాలా ప్రాధాన్యత ఉంది అసలు గాంధీ హత్య వెనుక ఉన్న విషయాన్ని గాడ్సే ఎందుకు ఆ మహాత్ముడి ప్రాణాలను తీశాడనే విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ ఎక్కడా బయట కానీ ఏదో మిస్టరీగా ఉందనేది మాత్రం ఆంధ్రలో ఉంది ఆ మిస్టరీ ఏంటి అనే దానిపై ఇప్పుడు సినిమా రాబోతుంది భరద్వాజ్ రంగావజ్జుల దర్శకత్వంలో మరణ వాంగ్మూలం పేరుతో సినిమా రూపొందింది సూరజ్ కొల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్ ను శుక్రవారం విడుదల చేశారు ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ గాడ్సే జస్ట్ ఒక క్రిమినల్ కాదు గాడ్సే ఒక పత్రికా సంపాదకులు అగ్రణి హిందూ రాష్ట్ర అనే పత్రికలకు వ్యవహరించిన వ్యక్తి చిన్నప్పటి నుండి స్థిరమైన అభిప్రాయాలను కలిగిన వ్యక్తి గాడ్సేను సమగ్రంగా అర్థం చేసుకోకపోతే భారతదేశ చరిత్ర అర్థం కాదు గాడ్సేను అధ్యయనం చేయడం ప్రారంభించిన తరువాత మాకు అనిపించినదే కాదు ఇది మా ఖచ్చితమైన అభిప్రాయం గాడ్సే వెనకాల ఉన్న భావజాలాన్ని తెలియచేస్తున్నాం దేశంలో మత సామరస్యం ఉండాలి ఓపెన్ గా గాడ్సే గురించి చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాం దాదాపు రెండేళ్లు ఈ సినిమా సినిమాపై నేను రీసెర్చ్ చేశాను గాంధీ హత్యలో గాడ్సే ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అన్నటువంటి అంశాలు ఈ సినిమాలో చూపించడం జరిగింది మరణ వాంగ్మూలం సినిమా తెలుగు హిందీ భాషలో రూపొందించాలి అనుకున్నాం డిసెంబర్లో సెట్స్ మీదకి వెళ్ళే ఈ సినిమా నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని వారు తెలిపారు ఆశే బ్రహ్మ జంధ్యాల గారి దర్శకత్వంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన అహనా పెళ్లంట చిత్రానికి ముప్పై మూడేళ్లు పూర్తయ్యాయి రాజేంద్ర ప్రసాద్ రజనీ జంటగా హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అహనా పెళ్లంట సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది నవంబర్ ఇరవై ఏడున విడుదలైంది జంధ్యాల సినిమా అంటేనే ఒక రేంజ్ లో కామెడీ ఉంటుంది ఇక ఈ సినిమాలో అయితే కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని చెప్పాలి కథలో కీలకమైన పిసినారి పాత్రలో కోట శ్రీనివాసరావు అద్భుతంగా నటించి నవ్వులు పోయించారు నటుడు బ్రహ్మానందంకు ఈ సినిమాతో అరగుండు బ్రహ్మానందంగా మంచి పేరు వచ్చింది పిసినారి కోటా శ్రీనివాసరావు తన జీతాన్ని కోసేసినప్పుడల్లా ఆయన కోటా శ్రీనివాసరావు గారిని తిట్టే తిట్లు చాలా ప్రాచుర్యం పొందాయి పిసినార్థనాన్ని ఆధారంగా చేసుకుని హాస్యాన్ని సృష్టించిన ఈ సినిమా పూర్తి స్థాయి హాస్య చిత్రాల విషయంలో తెలుగు సినిమా రంగంలో ఒక మేలి మలుము మొదటి నుండి చివరి వరకు హాస్యాన్ని పాటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు బ్రహ్మానందంతో పాటు నూతన్ ప్రసాద్ రాళ్లపల్లి ఇతర పాత్రలు పోషించారు సంతోషం మ్యాగ్జైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాప్ న్యూస్ వస్తున్న ప్రేక్షకులు అందరికీ నమస్కారం మీరు కూడా సినిమాకి సంబంధించి మంచి మంచి విశేషాలు మా వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ టూ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగ్జైన్ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా వినాలన్నా చూడాలన్నా వెంటనే మీరు సంతోషం మ్యాగ్జైన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ డ్రెస్ కట్ సి బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్